ఆర్మూర్ పట్టణంలో గోడసంగం ఆధ్వర్యంలో పుట్టెల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను పట్టణంలోని ప్రధాన వీధిలో గుండా ఊరేగించారు. అనంతరం ప్రత్యేక పూజలు యజ్ఞహోమ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు అంజగౌడ్ సాయిబాబా గౌడ్లు మాట్లాడుతూ నేటి నుండి పుట్టయల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని ఈ నెల 7న గురువారం ఉదయం 7 గంటలకు పుట్టయల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని దీనికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని వారు తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు పట్టణంలోని గౌడ సంఘం సభ్యులే కాకుండా ఇతర గ్రామాల గౌడ సంఘం కులస్థులు పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు రమేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, శ్రీధర్ గౌడ్, యువజన సభ్యులు ఉదయ్ గౌడ్, మారుతి గౌడ్, ప్రవీణ్ గౌడ్, ప్రణయ్ గౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఉత్సవ విగ్రహ ఊరేగింపు జరిగింది. రేపు హోమము, యజ్ఞము. గురువారం 7వ తారీఖు నాడు 6:40 విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ గౌడ సంఘం, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా గౌడ సంఘం సభ్యులందరూ పాల్గొని విజయంతం చేయాలని కోరుతున్నాం. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఎల్లుండి విగ్రహ ప్రతిష్టాపన పుట్టెల్లమ్మది. ఈరోజు రేపు యాగం చేస్తున్నాం. ఎల్లుండి విగ్రహ ప్రతిష్టాపన ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది. గౌడ సంఘం ఎత్తున పాల్గొన్నారు. సిద్ధులగుట్ట మొత్తం ప్రదక్షిణ చేస్తూ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఎల్లుండి ఉంది. ఎల్లుండి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన వస్తున్నారు. ఎల్లుండి పొద్దున 7 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన ఉంది. ఈరోజు రేపు యాగం చేస్తుంది.